బ్రతుకు తెరువు కోసం వీధుల్లో చేరామని కానీ ఈ పని భారం తాము మోయలేమని ప్రభుత్వ సహాయకులను నియమిస్తే తప్ప బియ్యం పంపిణీ తమ వల్ల కాదంటూ బియ్యం పంపిణీ వాహనాల డ్రైవర్లు చేతులెత్తేసిన వైనం నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. రేషన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరాకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తమకు పనిభారం అధికమైందని, ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయని వాహనాలను తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రైవర్లు అర్ధాంతరంగా నిలిపివేశారు. హెల్పర్లను దినవారీగా వాహనాల వెంబడి సహాయకులుగా నియమించాలని కోరుతూ తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించే తాము వాహనాలను నడపలేమని డ్రైవర్లు భీష్మించు కూర్చున్నారు. నూరు మండల ఎండిఓ ఆపరేటర్ డ్రైవర్లు మేము మా యొక్క ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మేము ఆల్రెడీ మొన్న 15వ తేదీ నుంచి స్టార్ట్ చేసి ఇస్తున్నాము. కానీ దాంట్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ బస్తాలు లోడ్ చేసుకోవడం, మళ్ళీ వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం, కాటా వేయడం, ఇవన్నీ వెల్ఫర్లు ఎవరు ప్రభుత్వం ఇచ్చేసినటువంటి 5000 రూపాయలకి ఎవరు రావడం లేదు. కావున మేము అందరం కూడా ఒక్కరమే బస్తాలు వేసుకొని ఇన్ని రోజుల నుంచి 4 డేస్ నుంచి మేము అలా డిస్ట్రిబ్యూషన్ చేసాము. కానీ మా డ్రైవర్లు అందరూ కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి కొంచెం తగ్గడం వల్ల మేమందరం ఈరోజు మన ఇంజూరు మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతిపత్రం ఇచ్చాము. ఆపరేటర్ని మాకు వెనక హెల్పర్ని ఏర్పాటు చేయమని మొత్తం కూడా మేము ఆయనకి లిఖితపూర్వకంగా రాసిచ్చాము. కావున ప్రభుత్వం వారు ఆ సమస్యని చూసి వెంటనే పరిష్కరిస్తే ఖచ్చితంగా మేము ఇంటి వద్దకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఎల్లవేళ మా డ్రైవర్లందరం కూడా సహకరిస్తాము. అందరం కూడా సిద్ధంగానే ఉన్నాము. కావున అదేవిధంగా పెట్రోల్ కూడా మేము వచ్చినటువంటి 1800 కార్డులు ఒక బండికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ 1800 కార్డులు మేము 500 కార్డులు ఇచ్చాము. 500 కార్డులకు 2000 రూపాయలు పెట్రోల్ ఖర్చయింది. మిగతా ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చి 3000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 3000 రూపాయలు ఇంకొక 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు ఇంకా మేము ఇంకా 1300 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలి. 1300 కార్డులకు కూడా ఇంకా ఒక 4000-5000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవకాశం ఉంది. అవన్నీ కూడా మన తహసీల్దార్ గారికి, గౌరవనీయులు తహసీల్దార్ గారికి మేము అందరం కూడా లిఖితపూర్వకంగా రాసిచ్చి ఉన్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వెంటనే ప్రభుత్వం వారు మాకు ఇవన్నీ సమస్యలు ఎప్పుడైతే త్వరగా పరిష్కరిస్తే ఎమ్మడే రేపు ఉదయాన్నే మేము ఈ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి చేయడానికి సిద్ధమే. మేము ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మేము వ్యతిరేకులం కాదు ఎప్పటికీ. ఆ ప్రభుత్వానికి, జగనన్న గారి ప్రభుత్వానికి, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టే పథకానికి, ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ పథకానికి మేము ఎల్లవేళలా సిద్ధమే. కానీ మాకు డెప్త్లో లోతుగా మన లోకల్గా ఉండేటువంటి మా యొక్క సమస్యలను కూడా ఎమ్మడే పరిష్కరిస్తే మేము ఎమ్మడే కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మేము సహకరిస్తాం. కూడా రేపు ఉదయాన్నే మాకు ఈ బండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎలఫర్ని వాళ్ళందరూ అరేంజ్ చేస్తే రేపు ఉదయాన్నే మేము పంపిణీ చేయగలం, లేదంటే నిలిపేస్తున్నాము. మేము ఈ రోజు నుంచి కూడా ఆ సమస్యలను పరిశీలించే వరకు కూడా మేము పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిలిపేస్తున్నాము. మేమందరం చదువుకున్న వ్యక్తులము. ఈ విధంగా మేము బస్తాలు మూసుకోవడం, వేసుకోవడం, ఏదో మన బతుకు తీరు కోసం ఏదో డ్రైవర్ పోస్టులు అని చెప్పి మేము వచ్చి ఇటన్నిటికీ వేసుకున్నాము. కాబట్టి మా అందరూ